కావ్య పరువు తీయాలని కావ్య బావ దొంగతనం చేశాడంటూ నేరం ఆరోపించిన రాహుల్ చెప్పు పగలగొట్టిన రాజ్. ఇందుకు ఏం జరిగింది? కావ్య పరువు తీయడానికి రాహుల్ ఇలాంటి పని ఎందుకు చేశాడు? అసలు రాహుల్ ఈ ప్లాన్ ని ఎందుకు అమలు చేశాడు? మరి కావ్య బావ మీద నేరం మోపిన రాహులే తప్పు చేశాడని నిరూపించి రాజ్ ఏ విధంగా రాహుల్ చెంప పగలగొట్టాడు, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద కావ్య తన బావని ఆఫీస్ కి తీసుకురావడం, ఇక రాజ్ అయితే కొంచెం ఎక్కువే చేశాడని చెప్పాలి. ఎందుకంటే శ్వేతకి విడాకులు వచ్చాయి కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలంటూ కేక్ కటింగ్ పెట్టేశాడు. అలా కేక్ కటింగ్ పెట్టి ఇక శ్వేత కేక్ కట్ చేశాక శ్వేతకి తినిపించాడు. శ్వేతతోటి తను కూడా కేక్ తినిపించుకునేలా చేసుకున్నాడు. ఇక కావ్యమైనా తక్కువ తిందా అంటే కావ్య కూడా అదే పని చేసింది, తన బావకి తినిపించింది. తన బావ కూడా కావ్యకి తినిపించాడు. కావ్య తన బావకి కేక్ పెట్టడంతో పాటు ముఖం మీద కూడా రాసేసింది. చిన్నప్పుడు గుర్తుందా నీ ముఖమంతా కేక్ రాసేసేదాన్ని అంటే నాకెందుకు గుర్తుకులేదు బుజ్జి అని చెప్పని అంటాడు. ఇక ఇద్దరు కలిసి వాళ్ల క్యాబిన్ లోకి వెళ్లిపోయిన తర్వాత రాజ్ అయితే తట్టుకోలేకపోతూ ఉంటాడు. అసలు ఏంటిదంతా, ఎందుకు కావ్య ఇలా ప్రవర్తిస్తోంది, తన క్యారెక్టర్ ఇది కాదు, ఎందుకు ఇలా చేస్తోంది అని చెప్పి రాజ్ బాధపడుతూ ఉంటే శ్వేత అంటుంది, కదా నీ మనస్సులో కావ్య మీద ప్రేమ ఉంది రాజ్, అది నువ్వు బయట పెట్టడానికి నీ ఈగో అడ్డొస్తోంది. ఒక్కసారి నీ ఈగో పక్కన పెడితే కావ్య మీద నీకున్న ఈ వల్లమాన ప్రేమ బయటకు వస్తుంది. నువ్వు ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించట్లేదంటే ప్రేమ వంకాయ ఏమీ లేదు, ఇప్పుడే కావ్య గురించి నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అంటాడు. ఈ లోపలే కావ్య వచ్చి పర్మిషన్ అడుగుతుంది. నాకు ఒక 2 hours పర్మిషన్ కావాలంటే 2 hours కాదు 2 minutes కూడా కుదరదు, బోల్డ్ అంత పని ఉంది అంటాడు. సరే అయితే శృతి చూసుకుంటుంది, నేను బయటకు వెళ్తాను అంటే కుదరదు కాక కుదరదు అంటాడు. సరేనని చెప్పేసి కావ్య అటు తిప్పి ఇటు తిప్పి చివరాఖరికి 2 hours పర్మిషన్ కాస్త 4 hours పర్మిషన్ పెట్టుకుని బయలుదేరిపోతుంది. రాజ్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చెప్పాను కదా ఖచ్చితంగా ఇదే చేసి చూపిస్తాను, నేను వెళతాను, వెళ్లి ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా కావ్య గురించి తెలిసేలా చేస్తాను, కావ్య ఎలాంటి మనిషో ఎలాంటి పనులు చేస్తుందో తెలిసేలా చేస్తాను. అంటే నువ్వు కావ్య పరువు తీయటానికి బయలుదేరుతున్నావు అంతేనా అంటుంది శ్వేత. ఆ ఒక రకంగా అంతే అని చెప్పేసి అంటాడు అని గబగబా ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. అప్పుడే బయట కూర్చున్న ఇందిరాదేవి ఇక రాజ్ తోటి మాట్లాడుతుంది. ఏంట్రా మధ్యలోని వచ్చేసావు ఆఫీస్ లో ఉండకుండా అని చెప్పని అంటే ఏం లేదు నానమ్మ, కావ్య గురించి మాట్లాడాలని పర్మిషన్ పెట్టుకుని మరీ బయటకు వెళ్ళింది తెలుసా వాళ్ళ బావం తీసుకుని అంటాడు. అవునా, బయటకు ఎక్కడికో వెళ్తే ఏమనుకుంటారో అని అనుకుందో, మరి లేకపోతే బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనుకుందో, వాళ్ళ బావం తీసుకుని ఇంటికే వచ్చిందిరా అంటుంది. ఏంటి ఇంటికి వచ్చిందా అని చెప్పేసి రాజిక గబగబా వెళ్తాడు. వెళ్లేసరికి లోపల కావ్య తన బావతో కలిసి అందరితో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. రాజ్ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక భోజనాలు చేసే దగ్గర స్వప్న అయితే ఎక్కడుంటున్నావు బావా నువ్వు అంటే హోటల్లో రూమ్ తీసుకోవాలి అని చెప్పని అనేసరికి ఎందుకు హోటల్లో రూమ్ ఏం అవసరం లేదు మా ఇంట్లోనే ఉందివు గాని అని ఇందిరాదేవి అంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు, ఎందుకు నానమ్మ ఇలాంటి ఫస్ట్ ఫస్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది, అసలు వీడు ఈ ఇంట్లో ఉండడం ఏంటి, ఇప్పుడు నా కళ్ళ ముందే ఇంట్లో వాళ్ళందరి కళ్ళ ముందే కావ్య వాడికి సేవలు చేస్తూ కూర్చుంటుంది, వద్దు నేను తట్టుకోలేను అనుకుంటూ నానమ్మ ఎందుకు అని చెప్పని అంటే తను హోటల్లో ఉంటానంటున్నాడు కదా నువ్వెందుకు మధ్యలో కదుపుతున్నావు అని చెప్పి అంటాడు. హోటల్లో ఉంటానంటే సరే అనడానికి మంది ఏ వంశం అనుకుంటున్నావు, దుగ్గిరాల వంశం అంటుంది ఇందిరాదేవి. అవునులే దుగ్గిరాల వంశం అదొకటి చెప్తావు సరే అయితే అని చెప్పి రాజు ఒప్పుకుంటాడు. ఇలా ఉండగా రాహుల్ రుద్రానికి వెంటనే స్పార్క్ లాగా ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. కావ్య వాళ్ళ బావ ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలా అయినా సరే లాకర్ కి సంపాదించి జాగ్రత్తగా లాకర్ నుంచి డబ్బు తీసి ఆ డబ్బు తీసింది కావ్య వాళ్ళ బావే అని చెప్పేసి వాడి మీద నెట్టామనుకో ఖచ్చితంగా మనమే గెలుస్తాం అని చెప్పి అంటాడు రాహుల్. ఒరేయ్ నా ప్లాన్లు ఫెయిల్ అయ్యి నీ ప్లాన్లు ఫెయిల్ అయ్యి అందరి ముందు మనమే తప్పుడు మనుషులుగా చూపించబడుతున్నాం, ఎందుకు అవసరం అంటావా అంటే లేదు మమ్మీ ఇలాగే చెయ్యాలి నీకు తెలీదు కానీ ఇదే చేద్దాం అని చెప్పేసి అంటాడు రాహుల్. అయితే ఇక అలా అన్న తర్వాత ఏదో ఒకటి చెయ్యి ఏం చేస్తావో చెయ్యి అని చెప్పేసి అంటుంది ఇందిరాదేవి. ఇక అలా ఇందిరాదేవి అని అంటుంది రుద్రాణి. అలా రుద్రాణి ఆ మాట అనగానే రాహుల్ చెలరేగిపోతాడు. ఇక కావ్యవుల బావకి గెస్ట్ రూమ్ ఇవ్వడంతో గెస్ట్ రూమ్ లో తను ఉంటాడు. గెస్ట్ రూమ్ పక్కనే అపర్ణ వాళ్ల రూమ్ ఉంటుంది. అపర్ణ వాళ్లు ఆ రోజు రాత్రి గుడికి వెళ్లే పనుంది అత్తయ్య, ఈ రోజు రాత్రి అక్కడ నిద్ర చేయాలి అంటే సరే అయితే అని చెప్పాను అనగానే రుద్రాణి
తాళాలు తన చేతికొచ్చినప్పుడు ఆల్రెడీ సెకండ్ కీ చేయించి పెట్టేసుకుంది. ఆ కీని కాస్త రాహుల్ చేతికిచ్చి జాగ్రత్తగా వెళ్లి ఆ డబ్బు తీసే వరకు కూడా తనే బయట కాపలా ఉండి జాగ్రత్తగా రాహుల్ డబ్బు తీసుకొచ్చే వరకు కూర్చుంటుంది. డబ్బు తీసుకొచ్చిన తర్వాత వెరీ గుడ్ ఎంత అని అంటే 10 లక్షలు మమ్మీ అంటాడు. వావ్ సూపర్ వెరీ నైస్ అని చెప్పి అంటుంది. ఎందుకంటే ఆ రోజు డైనింగ్ హాల్ దగ్గర అంటే అంతకు ముందు రోజు డైనింగ్ హాల్ దగ్గర ఫోన్ చేసేటప్పుడు నేను క్యాష్ ఏమి క్యారీ చేయకుండా వచ్చాను, అన్ని కార్డ్స్ లోనే ఉన్నాయి, రేపు మార్నింగ్ డ్రా చేసుకోవాలి అని చెప్పని అంటే రాజ్ ఎందుకు ఉదయం కావ్య మీకు డబ్బిస్తుంది అని చెప్పి చెప్తాడు. ఆ మాటల్ని ఆసరా చేసుకుని ఇప్పుడు దొంగతనం చేసి తనే చేశాడని చూపించాలని ప్రయత్నం చేస్తారు రాహుల్ ఇంకా రుద్రాణి. ఇక ఉదయం లేచిన తర్వాత అపర్ణ ఇంటికి రావడంతో తాళం కూడా వేసి లాకర్ క్లోజ్ చేయకోకుండా వచ్చేస్తాడు రాహుల్. రావడం రావడంతో లాకర్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లోపల డబ్బు కూడా లేదు. ఏమైంది, అసలు లాకర్ ఎవరు ఓపెన్ చేశారు, మా గదిలోకి ఎవరు వెళ్లారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రుద్రాణి వాళ్ళు ఇంకెవరు కొత్త వాళ్లే అయి ఉంటారు, ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరొచ్చారో వాళ్ళనే అనుమానించాలి, ఇంట్లో ఎవరు దొంగతనం చెయ్యరు కదా అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా కావ్యకి కోపం వస్తుంది. రాజ్ వచ్చి ఏంటి రాహుల్ అత్త ఏమంటోంది అని అంటే కొత్తగా వచ్చిన వాళ్లే దొంగతనం చేశారు అంటుంది అని అనగానే ఓ అలాగా సరే అయితే అందరూ ఒక 5 నిమిషాలు ఆగండి, ఎవరు నోరు జారద్దు మాట తోలునాడద్దు అని చెప్పి కావ్య వాళ్ళ బావ దగ్గరకు వచ్చి మీరేమి అనుకోకండి 5 నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి ఇక వెంటనే తన రూమ్ కి వెళ్తాడు. తన రూమ్ లోంచి తన ఫోన్ తీసుకొచ్చి అపర్ణ చేతికిస్తాడు. మమ్మీ అందులో ఫైల్స్ లోకి వెళ్లి కెమెరా ఆప్షన్ ఉంటుంది ఓపెన్ చేయని చెప్పి చెప్తాడు. అది ఓపెన్ చేస్తుంది అపర్ణ. అలా ఓపెన్ చేసేసరికి అందులో రాహుల్ అపర్ణ గదిలోకి వెళ్లడం, గదిలో నుంచి డబ్బు కట్టలతో బయటకి రావడం రెండూ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఎందుకంటే అపర్ణ రూమ్ బయట క్యామ్ ఫిక్స్ చేస్తాడు రాజ్. ఎప్పుడైతే ఇంట్లో డబ్బు పోయింది అని కావ్య మీద నిందపడిందో అప్పుడే రాజ్ ఆ పని చేస్తాడు, కానీ ఎవ్వరికీ చెప్పడు. ఇక అది చూసిన రాహుల్ ఒక్కసారి అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి రాహుల్ దగ్గరికి వెళ్లబోతుంటే వద్దు ఆగు మమ్మీ అని చెప్పి రాహుల్ చెంప చెట్లను పగలగొడతాడు రాజ్. ఇంకంతే, ఏమైంది రాజ్ ఎందుకు అలా కొట్టావురా అని చెప్పి రుద్రాణి అంటే ప్లాన్ నీదా రాహుల్ గడదా, నువ్వు చక్కగా కాపలా నుంచి మరి నీ కొడుకును లోపలికి పంపించి ఆ డబ్బును తీసుకురమ్మని చెప్పి చెప్పావు కదా, ఈ ప్లాన్ ఎవరు చెప్పారు, ఎవరు ఎవరికి చెప్పారు, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే ఇదేంటి నాకేమీ తెలీదు, నాకేం అర్థం కావట్లేదు, అయినా రాహుల్ ఈ పని ఎందుకు చేస్తాడు అంటే అది ఎందుకు చేశాడో ఏంటో నువ్వే చూడు అని చెప్పి ఫోన్ ఇస్తాడు రాజ్. రాజ్ ఫోన్ లో క్లియర్ గా రికార్డ్ అయి ఉంటుంది రాహుల్ లోపలికి వెళ్ళడం, డబ్బు తీసుకుని బయటికి రావడం. అది చూస్తున్నటువంటి రాజ్ ఒక్కసారి అదే రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాహుల్ చంప చెడును పగలగొట్టిన రాజ్ ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథుల్ని గౌరవించాలి, అంతేకాని ఇంట్లో ఉన్న వాళ్ల మీద కోపంతో అతిథుల మీద నిందలు వేస్తే ఇంటి పరువు పోతుంది. మీకేమి, ఇది మీ ఇల్లు కాదు కదా, మీకు సంబంధించిన వంశం కాదు కదా, సో పరువు పోయినా మీకు బాధలేదు అని చెప్పి అంటాడు రాజ్. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.